ఆ రూల్స్ నాకు లేవు సో నేను మాట్లాడొచ్చు బట్ అలా చూసుకుంటే కంపారిటివ్లీ నేను అధికార ప్రతినిధుల కంటే చాలా మంచిగానే మాట్లాడతాను కానీ ఆ తర్వాత మా వాళ్ళకి అదే విషయం చెప్పారు సో అదే విషయం అట్ ద సేమ్ టైం ఆడియోస్ కూడా పంపించా వస్తాయి మనకు ఆడియో రికార్డింగ్ చేస చేయాల్సి వచ్చింది నేను జనరల్గా మన ఐఫోన్లలో ఆడియో రికార్డింగ్ ఉండదు కానీ ఇది స్పీకర్ పెట్టి ఇంకో ఫోన్లో ఆడియో రికార్డ్ పెట్టి చాలా కష్టాలు పాటు రికార్డ్ చేసి ఎందుకంటే మా వాళ్ళకి పంపించాలి కదా ఇగో పక్క పార్టీ వాళ్ళు ఇలా అడుగుతున్నారు అని చెప్పడం కోసం సో వాళ్ళు చెప్పారు వెయిట్ చేస్తే సెకండ్ లిస్ట్లో వస్తుందండి ఫస్ట్ లిస్ట్లో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేశారు అంటే బుజ్జిగింపు చర్యగా వాళ్ళకి ఇచ్చేశారు సరే వదిలేస్తే సెకండ్ లిస్ట్లో వస్తుంది 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 అన్నారు సో హ్యాండ్ ఇచ్చేశారు అక్కడ హర్త్ అయ్యా నేను నాది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో నన్ను హౌట్ చేయకుండా ఎలా ఉంటారు మనం మనం మన బ్రదర్స్తోనే మనం కొట్లాడుతూ ఉంటాం మన అమ్మా నాన్నతోనే కొట్లాడుతుంటాం హర్ట్ అవుతాం అలుగుతాం రచ్చ చేస్తాం చాలా జరుగుతూ ఉంటాయి నేను హర్ట్ అయ్యాను హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఏమన్నా మా వాళ్ళనే అంటాను తప్ప నేను అందులోంచి బయటకెందుకు వెళ్ళిపోతాను ఏదో ఇంటి మీద అలిగే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాం ఏంటి పదవి ఇవ్వలేదని ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారులేండి నేను నేను అలా కాదు అంటే మా పార్టీలో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మన పార్టీ నీకు గనక గుర్తింపు ఇవ్వకపోతే వేరే పార్టీ నీకు గుర్తింపు ఇస్తే గనక వెళ్ళు ఎందుకంటే ఇక్కడ నువ్వు కన్సిడర్ చేయాల్సింది మన పార్టీకి వచ్చిన కార్యకర్తలకు వచ్చిన ముప్పేం లేదు భయంకరంగా ఉన్నారు చాలామంది ఉన్నారు నువ్వు ఆడపిల్లవి నువ్వు ఒక్కటి గుర్తుపెట్ట కన్సర్న్తో చెప్తాను నీ ఏజ్ నీ టైము నీ జీవితం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మగోడులా కాదు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడపిల్ల లైఫ్ చాలా వాల్యుబుల్ సో నీకు ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడ వెళ్ళిపో మన పార్టీ ఇవ్వకపోతే ఇస్తే ఉండు మనం గెలవం ఎలాగూ ఆ తెలుగు స్టేట్స్లో బట్ స్టిల్ ఏదన్నా ఇస్తే తీసుకో ఇవ్వకపోతే వెళ్ళు బట్ దేశం ధర్మం మర్చిపోకు ఐడియాలజీకి స్టిక్ ఉండు పార్టీ ఏదైనా ఐడియాలజీ సేమ్ అది కూడా పార్టీ ఏంటంటే రీజనల్ పార్టీస్ మళ్ళీ సారీ నాట్ కాంగ్రెస్ ఆర్ సమ్థింగ్ ఎనీ రీజనల్ ఎనీ రీజనల్ పార్టీస్ అర్లియర్ ఎన్డీఏతో ఉన్న పార్టీస్ అవ్వచ్చు లేకపోతే అలయన్స్లో ఉన్న పార్టీస్ అవ్వచ్చు అట్లా ఏదైనా సరే ఆ భావజాలంతో నడిచే పార్టీలు ఉంటాయి కదా వాళ్ళు ఆఫర్ చేసేయాలని బట్ నేను అప్పటికి కూడా నా మొండితనం నా స్టూపిడిటీతో లైక్ కాషాయం కమల వదిలే సమస్య లేదు అని నా పార్టీకే స్టిక్ అయి ఉన్నా సరే ఆ సెకండ్ లిస్ట్ చేద్దాము అనుకోని సో అండ్ సెకండ్ లిస్ట్ కూడా నా పేరు రాలేదు సో అప్పుడు బాగా హర్ట్ అయ్యా హర్ట్ అయినా నేను మీడియాలో కనిపించడం అయితే మానలేదు సగం తగ్గించా అప్పటికి ఎలాగో వేరే అధికార ప్రతినిధులు ఉన్నారు కదా మాట్లాడుకొని మనం ఏం చేసేదని సగం తగ్గించి సగం అవసరమైన చోట మాట్లాడుతూ వచ్చినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ టెంపుల్ డెమాల్యూషన్ గురించి ఒకటి అంబేద్కర్ గారు హక్కుల హక్కులు ఒక్కటే కాదు విధులు కూడా ఇచ్చారు ఫాలో యువర్ డ్యూటీస్ అని చెప్పినందుకు ఆ ఫాలో యువర్ డ్యూటీస్ని కట్ చేసి లేపేసేసి అంబేద్కర్ని తిట్టిన మాధవిలత అని క్యాస్ట్ బేస్డ్ తీసుకొచ్చి క్యాస్ట్ ఎందుకు నాకు ఈ రోజుకి రాజ్యాంగం రెండు తొంభై మందికి పైగా రాస్తే వాళ్ళందరి వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు కానీ ఒక్కరు కులాల కంటగట్టుకొని మనం ఎంతో గౌరవం ఇస్తున్న అంబేద్కర్గా అందరూ మూసుకొని ఫాలో అవుతున్నాం దాని వ్యాలిడిటీ పది సంవత్సరాలైనా సరే ఆ కొలోనియల్ సిస్టమ్ని ఇంకా డెబ్బై సంవత్సరాల ప్లస్ ఇంకా ఫాలో అవుతూ సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ అందులో ఉన్న విధులు ఫాలో అవ్వండి ఆడపిల్లని తిట్టమని అంబేద్కర్ గారు చెప్పలేదు అని చెప్తే దాన్ని కూడా లేపేసేసుకొని వాళ్ళకి అవసరమైన పాయింట్ ఉంచుకొని ఇక ఇద్దరూ కలిసి ఇంకా అటాక్ ఎమోషనల్ టార్చర్ అంటే ఇంకా అన్ని రకరకాలు ఒక ఆడపిల్లని ఎన్ని మాటలు అనకూడదు అన్ని మాటలు రేపు చేస్తాం రోడ్లు దింపుతాం చంపుతాం ఏమనుకుంటున్నావు పెద్ద ఇదా నువ్వు అదా సినిమా వాళ్ళందరూ ఇలాంటో లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకంటే ఒక ఆడపిల్లని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అమ్మాయి జీవితం ఎండైపోతుంది ఇంకా ఇంకా ఇంకేం సాధించలేదు ముందులో ఇక ఏం చేసినా సరే ఒక మగాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఏం కాదు నువ్వు అవినీతి పరువుడినా ఏం కాదు నువ్వు పది మందితో తిరిగి కాదు బట్లు ఇప్పి వీడియోలల్లో కనిపించినా వాళ్ళు ఎంపీలుగానే కొనసాగుతూ ఉంటారు వాళ్ళంతా చూపించుకొని వాళ్ళు తిరుగుతున్నా సరే వాళ్ళు సిగ్గులేకుండా పార్లమెంట్లో వాళ్ళు అలాగే ఉంచుతూ ఉంటారు అసెంబ్లీలలో వాళ్ళు పోతూనే ఉంటారు మసాజులు చేస్తామని అడిగిన ఆడియోలు బయటికి చేసినా వాళ్ళు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా కొనసాగుతూనే ఉంటారు ఇవన్నీ ఏం కాదు కానీ అంతే ఒక ఫేక్ ఇది క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసేసారు నేను హర్ట్ అయ్యా ఎందుకు ఎవరికోసం ఇవన్నీ నేను చేసేది నా కోసమా నాకేమన్నా తిండి వస్తుందా ఇంట్లోంచి అడుగు పెడితే మన డబ్బులే కదా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మీకు తెలుసు వన్స్ వీ స్టపోర్ట్ ఫ్రమ్ ద డోర్ డ్రైవర్ పెట్రోల్ ప్రతిది మనిషి తిండి అన్ని మనవే కదా ఎవరిస్తాడు రాజకీయంలో మనకు డబ్బులు ఎవ్వరు ఇవ్వరు అంటే సినిమాల ద్వారానో ఈవెంట్ల ద్వారానో ఏదో డిజిటల్ మీడియా ద్వారానో సంపాదించుకున్న డబ్బుల్ని ఎవరి కోసం ఖర్చు పెడుతున్నా ఏదో ఒకరోజు నాకంటూ ఒక అధికారం వస్తే ప్రజలకు మంచి చేయాలనే కదా వాళ్ళ దగ్గర నుంచి నేనేం దోచుకొని తింటాను నాకు అంత ఇంట్రెస్ట్ ఏదన్నా ప్రజలు చేయాలన్నా ఏదో ఒక చేతులు అన్నట్టు ఉండాలి డబ్బులు సంపాదించాలనుకుంటే సినిమా ఇండస్ట్రీ కంటే గొప్ప ప్లేస్ ఎక్కడ ఉందండి నన్ను అడిగితే నేను చెప్తా మనీ అర్నింగ్ ప్లేస్ అంటే సినిమా ఇండస్ట్రీ దట్టు ఒక్కసారి గుర్తింపు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లేస్ టు అర్న్ మనీ ఈజీగా సంపాదించే ఈజీగా సంపాదించవచ్చు ఎక్కువ తక్కువ కాలంలోనే ఎక్కువ ఎక్కువ సంపాదించేంత బిగెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఒక సినిమా ఇండస్ట్రీనే ఉంది ఒక సినిమా చేస్తే వచ్చే డబ్బుల కంటే తర్వాత ఇనాగరేషన్స్ చేసుకోవచ్చు ఈవెంట్స్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్లు చేసుకోవచ్చు సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసుకో అంత ఎవ్రీథింగ్ ఈజ్ మనీ కదా మేము అడుగు పెడితే మా సమయమే డబ్బు కదా కాస్త పాపులారిటీ వచ్చేసిందంటే చాలా వస్తాయి అన్ని డబ్బులే కదా ఎవ్రీవేర్ మనీ కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూస్తే ఒక కలర్ఫుల్ లైఫ్ అంటే జనాల మధ్య కలర్ఫుల్ లైఫ్ కాదు కలర్ఫుల్ నోట్స్ కూడా ఉంటాయి చుట్టూ అన్ని రకాల అన్ని రంగుల మనకు నోట్లు ఉన్నట్టు పచ్చది పింక్ది అలా రంగురంగుల నోట్లు అన్ని ఉంటాయి కదా అలాంటి రంగుల ప్రపంచం వద్దనుకోండి ఎందుకంటే మీకు మీకు పదవి కావాలి ఏం చేసుకోవడానికి పదవి పొద్దున్న లేస్తే మీరు తిట్టే పదవిలే కదా రాజకీయం అంటే ప్రతి ఒక్కరికి కలుసు ఒక నోబెల్ ప్రొఫెషన్ని పట్టుకొని మీరు సిగ్గులేని మొహాలు మీరు అదిలేని మొహాలు మీ మీరంతా మీరు మమ్మల్ని దోచుకుంటారు నేను ఎవరిని దోచుకున్నాను నాకేం పదవులు ఉన్నాయని ఏం పదవులు పోషించానని నేను ప్రజల్ని దోచుకుంటాను నేను దోచుకోవాలని నాకు ఏదో ఒక పదవి ఉండాలి కదా ఈ ట్రోలింగ్స్ కానివ్వండి ఇవన్నీ చేసినప్పుడు కమిషనరేట్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను నేను దట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ మీకు కూడా తెలిసి ఉంటుంది యువర్ ఇన్ టూ ఫీల్డ్ అప్పుడు కూడా నా పార్టీ నాకు సహకరించలే రెండు రాష్ట్రాల నుంచి ఆంధ్రాలో టెంపుల్స్ కూలగొడుతున్నప్పుడు మరి ఆంధ్ర బీజేపీ మాట్లాడాలి కదా మరి ఆంధ్రాలో కంటెస్ట్ చేసిన అమ్మాయిని కదా నేను అండ్ తెలంగాణలో ఇన్ ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా పనిచేసా కదా ప్రతిదానికి పనిచేసా కదా కార్పొరేషన్ ఎలక్షన్స్కి కార్పొరేటర్ ఎలక్షన్స్కి అప్పటికి జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ అయిపోయినాయి అప్పటికి జీహెచ్ఎంసీ అయిపోయినాయి ఎమ్మెల్సీ అన్ని 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 ఎలక్షన్స్ అయిపోయినాయి అప్పటికి అందరికీ పనిచేశాను కదా మళ్ళీ వీధి వీధి ఇల్లు ఇల్లు తిరిగాను కదా క్యాంపెయిన్ చేశాను కదా ఒక్క అక్కలన్న మాట్లాడాలన్నా ఎవ్వరు మాట్లాడాలి ఆ కమిషనరేట్ వరకు వెళ్ళడానికి మన మాజీ ఎమ్మెల్సీ మా మా పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఆయన హెల్ప్ చేశారు ఆ లెటర్ రాసి ఇవ్వడం కానీ సజ్జనార్ గారికి కాల్ చేయడం కానీ ఎందుకంటే బికాస్ ప్రొఫెషనలీ ఏ లాయర్ కాబట్టి ఓకే ఆ డ్రాఫ్ట్ ఇవ్వడం అదంతా ఆయన చేసి ఇచ్చారు నాకు అదర్ దాన్ ద రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు ఒక్కళ్ళకు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఒక్క మహిళ లీడర్లు కూడా రెస్పాండ్ అవ్వలేదు జరిగింది అప్పుడు ఆ సజ్జనార్ గారు చేశారు ఓకే విత్ ఇన్ త్రీ డేస్ పట్టుకున్నారు జైల్లో వేసారు అయితే ఎస్ ఎస్ మాట్లాడారు చేశారు ఎస్ కాల్ చేసి మరీ చెప్పారు నాకు కమిషనరేట్ ఆఫీస్ నుంచి అదే ద ట టై నేను మీడియా అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాను షుడ్ అప్రిషియేట్ మీడియా చాలా సపోర్ట్ చేసింది నాకు ఆ సమయంలో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వితిన్ త్రీ డేస్లో పట్టుకునేసారు కానీ కోర్స్ మళ్ళీ బెయిల్ మీద వచ్చేస్తారు ఇంకా ఇంకా తెలిసిందే ఇంకా మనం ఇంకేమీ చేయలేము పెద్ద పెద్ద క్రిమినల్సే వచ్చేస్తున్నారు ఇంకా వీళ్ళని బయటికి తీసుకు కానీ నేను కూడా బీజేపీ అనే కుటుంబంలో సభ్యురాలని కదా కోసం నేను నోరెత్తి మాట్లాడుతున్నాను అంటే సమాజం బాగుండాలని కానీ ఆ సమాజంలో బీజేపీ అన్నది ఒక కుటుంబం అయితే నేను కూడా ఫ్యామిలీ మెంబర్ని కదా ఫ్యామిలీ మెంబర్ మీద అంత ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఒక్క మా పార్టీలో ఒక్క మొగోడికి నోరు రాలేదా ఒక్క ఆడదానికి నోరు రాలేదా మా పార్టీ నన్ను అనొద్దాను అప్పుడు డెఫినెట్ గా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాదు నేను ఒక పార్టీలో సభ్యురాలిని దట్టు నేను ఒక ఒక కాన్స్టిట్యువెన్సీ నుంచి కంటెస్ట్ చేశాను ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి నాకు సభ్యత్వం ఉంది రైట్ అండి కానీ బీజేపీ అంటే మిగతా అన్ని పార్టీలకి దీనికి ఉన్న తేడా ఏంటంటే అందరికీ ఇక్కడ అవకాశం ఉంటుంది కుటుంబ పార్టీ కాదు ప్రధానంగా ముంద ముందు సో మిగతా అన్నీ కూడా ఆ కుటుంబాలు ఆ వారసులను బేస్ చేసుకుని నడిచేవి కానీ బీజేపీ అనేది అలాంటి పార్టీ కాదు సో అందులో పార్టీలో ఉన్న వాళ్ళకి ఇరెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలిజియన్ దొరుకుతుంది అందరికీ కూడా ఆ వాల్యూ ఉంటుంది ప్రొటెక్ట్ చేసుకుంటారు అనే ఒక పేరు ఉన్నప్పుడు మాధవి లతకి రాలేదు అది అంటున్నాను అదే అవును అలాంటప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లనే కదా కుటుంబ సభ్యుల్ని ఎవరు ప్రొటెక్ట్ చేసుకుంటారు కుటుంబ పెద్దలేదు మీడియా వాళ్ళు ప్రతి మీడియా ఛానల్ వచ్చి నా ముఖం మీద మైక్ పెట్టి మీ పార్టీ వాళ్ళు ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నారా మీ పార్టీ వాళ్ళు ఈ విషయంలో నీకు సపోర్ట్ చేస్తున్నారా కోర్స్ ఏ హిందుత్వ సంఘాలు కూడా రాలేదు టెంపుల్స్ గురించి కదా మాట్లాడింది అంటే హిందువుల్లో యూనిటీ లేదు ఆ సంగతి నేను ముఖం మీద చెప్పేస్తాను హిందు హిందువుల్లో యూనిటీ లేదు మా పార్టీలో కూడా యూనిటీ లేదు ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కదా నేను పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడను నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మాట్లాడతా ఇప్పుడు నీ ఒక్కదానికే ఇలా జరిగిందా వేరే వాళ్ళకి అందరికీ జరిగిందా అంటే వేరే వాళ్ళకి చెప్పేది దమ్ము లేదేమో నాకు దమ్ము నేను దమ్ముగా చెప్తాను నా పార్టీ సభ్యత్వము మొన్న ఎవరు అన్నారు మీ ఇలా మాట్లాడితే మీరు మీ పార్టీ సభ్యత్వం తీసేస్తారంటే తీసేయరు నేనేం క్రైమల్ చేయలేదు నేను ఏ క్రైమల్ చేయలేదు నేను ఇంకొకరి మతాలని దూషించలేదు నేను ఇంకొకరి మీద పాయింట్అవుట్ చేయలేదు సో కాబట్టి నా సభ్యత్వం పోదు నా సభ్యత్వాన్ని వాళ్ళు తీసేశారంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమంటారు ఇక సంస్కారం లేదని చెప్తాను నేను కానీ నన్ను తీసేయారు నాకు నా నాకు నమ్మకం ఉంది కదా నా పార్టీ ఏంటి నా పార్టీ సిద్ధాంతాలు ఏంటో నాకు తెలుసు ఇవంత వ్యక్తి వ్యక్తిగతంగా వ్యక్తులు ఆడే డ్రామాలే తప్ప పార్టీ సిద్ధాంతాలకే ఎగెనెస్ట్ కాదు కదా నేను నేను సిద్ధాంతాలకు ఎగెనెస్ట్గా పోయినప్పుడు నన్ను తీసేస్తారు ఇక్కడ ప్రొటెక్ట్ చేయకపోతే నన్ను మీడియా అడిగినప్పుడు నేను ట్యాగ్ చేశాను ఫేస్బుక్లో నేను పార్టీ పేజ్ని ట్యాగ్ చేశాను ఎవడు పట్టి పట్టించుకోవట్లేదు సంథింగ్ ఏదో పెట్టాను గుర్తులేదు ఇంతే నా నా ఫ్రస్ట్రేషన్ పెట్టాను బండి సంజయ్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మా హిందుత్వం గురించి ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తా అది ఇది అని చెప్పేసి అన్నాడు పెట్టేశాడు అయిపోయింది సరే అండి అన్నాను నాకు అడగాలనిపించింది ముఖం మీద మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడమో చూద్దామంటే చెప్పాలి బయట చెప్పాల్సింది ఒక లెటర్ ఇష్యూ చేయడమో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టడమో రోజు బీజేపీ లో మీడియా వాళ్ళు ఉండే ఉంటారు కదా ఓవరాల్ ఇదంతా చూస్తూ ఉంటే అంటే మాధవి లతకి రావాల్సినంత గుర్తింపు కానీ లేకపోతే మాధవి లతకి మనం ఒక గుర్తింపు ఇవ్వాలి ఆమెకి ఏదైనా సరే క్రియాశీలంగా తను చేసుకోవడానికి పార్టీలో ఒక పదవి ఇవ్వాలి అని ఎందుకు రాలేదంటారు అట్లా నేను స్పోక్స్ అడిగినప్పుడు ఇక్కడ తెలంగాణలో అడిగాను ఆంధ్రాలో అడగదు డెఫినెట్గా ఎందుకంటే ఆంధ్రాలో వాంటెడ్లీ వాళ్ళు నన్ను అవాయిడ్ చేశారు నేను ఆంధ్రాలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎలక్షన్స్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ కొన్ని కార్యక్రమాలకు నేను వెళ్తే లిటరల్లీ నన్ను అవాయిడ్ చేశారని నేను చూశాను ఆ కారణాలు మరి వాళ్ళకే తెలియాలి ఇప్పుడు నేను పోయి కూర్చొని మీరు నన్ను ఎందుకు అవాయిడ్ చేశారు నేను నేను ఐమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ మేబీ మొదటి నుంచి కింద కింద పడి మీద పడి దేకి పాకి అడుక్కొని తోసుకొని పైకొచ్చిన వాళ్లకు నన్ను ఎందుకు అట్లా చేసావో అని అడుగుతారేమో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే నేను అలా రాలేదు కదా అలా అడగడం వాళ్ళు తప్పు అని నేను అనట్లేదు కానీ మన లైఫ్ అలా లేదు కదా నేను ఎక్కడో పుట్టా మంచిగా చదువుకున్నా చదువుకుంటూ చదువుకుంటూ సినిమాలోకి వచ్చే సినిమా నేను ఫస్ట్ టీవీలో డైరెక్ట్ యాంకర్ చేశాను తర్వాత సీరియల్లో హీరోయిన్గా చేసా తర్వాత మూవీలో హీరోయిన్గా చేసా నేను నేనంటూ నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ని నేను క్రియేట్ చేసుకొని నేను ఉన్నతంగానే ఎదుర్కొంటూ వచ్చాను నాకు ఇది ఏకడం పాకడం నాకు అలవాటు లేదు కదా అంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకోలేదు అంటే ఓన్ చేసుకోవాలంటే ఫస్ట్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కదా ప్రయారిటీ ఇవ్వాల్సింది వాళ్ళు ప్రయారిటీ ఇస్తే ఎట్లా ఉంటుంది అంటే సినిమా షూటింగ్స్ ఎట్లా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోయిన్ విలువిస్తే టెక్నీషియన్ కూడా విలువిస్తాడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేవాడు అమ్మాయిని సరిగ్గా పట్టించుకోలేదనుకో టీ ఇచ్చే టీ బాయ్ కూడా కనీసం టీ కూడా ఇవ్వడు ఇవి కూడా ఫేస్ చేసారా మీరు వాళ్ళ ట్రీట్మెంట్ పట్టి ఇక్కడ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఫిలిం కాదు ఫస్ట్ ఫిలిం కాదు అండి ఫస్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అదే రెండో సినిమాకి మూడో సినిమాకి వాళ్ళ వాళ్ళ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు సరిగ్గా మనల్ని ట్రీట్ చేయకపోతే నిజంగా ప్రొడక్షన్ బాయ్ కూడా ట్రీట్ చేయడు వాళ్ళు మళ్ళీ సరిగ్గా మాట్లాడి నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకో సెట్కి వచ్చి వీళ్ళు వీళ్ళు మంచిగా ట్రీట్ చేసేస్తారు వాళ్ళు ఏం నోట్తో చెప్పరు అమ్మాయికి ఏం ప్రొవైడ్ చేయద్దని వీళ్ళే మానేస్తారు